హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో తెంపిన బచ్చలాకుతోని పప్పు చేయబోతున్నాము. మీ ఇంట్లో కూడా పెంచుకోండి, చాలా హెల్త్కి మంచిది. ఇది నేను రీసెంట్గానే పెట్టాను, ఒక 1 మంత్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆకు తెంపేసేసి ఆ తర్వాత పప్పు చేసుకుందాం. ఇది చాలా తక్కువ ప్లేస్లోనే నాటిపోతుంది ఈ మొలక అనేది. విత్తనాలు దొరుకుతాయి, మీకు ఎక్కడైనా చూస్తే కంపల్సరిగా తెచ్చుకోండి. ఇప్పుడు ఆకంతా తెంపేశాం కదా, ఇప్పుడు దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనము ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు తింటే చాలా మంచిది హెల్త్కి. కెమికల్స్ ఏమి ఉండవు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీస్ అయినా కానీ. మీకు వీలైనంత వరకు ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/4 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఎల్లిపాయ, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బచ్చలాకు, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి మొత్తం. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీయండి. ఇప్పుడు కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి, కలిపేసేయండి. ఇప్పుడు ఆకు కొంచెం ఫ్రై అయ్యాక, ఇప్పుడు మనం ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పు ఇందులో వేయాలి. ఇలా పప్పు మొత్తం కలిపేసేయాలి. మీరు కొంచెం లూజ్గా తినాలనుకుంటే కొన్ని 1 టీ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదండి, పైనుంచి మనము నిమ్మకాయ రసం, 1 నిమ్మకాయ తీసుకున్నాము ముందుగా రసం పిండుకున్నాం కదా, అది అందులో వేయాలి. కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంత సింపుల్ ఉంది కదండి. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.